ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తే అదే కరెక్ట్. అందులో ఇంకా వాళ్ళు వేరే ఫీలింగ్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ మనం అసలు పోటీనే చేయట్లేదు, మనం డ్రాప్ అయిపోతున్నాం, రాష్ట్ర ప్రయోజనాలు రీచ్ అన్నారు అనుకోండి, బాబావాడు వేల వేసి 4 సార్లు సినిమా థియేటర్లు వేసినట్టు సూపర్ అన్న డైలాగ్ ఆ టైంలో మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. అసలు అదే మనకు జైలు నుంచి బయటకు వచ్చిన టైంలో మాట్లాడాడు చూడండి, ఆ టైంలో మాట్లాడతాడు బా అసలు ఎరగతీశారు చూసారా వీళ్ళకేంటంటే ఆ సినిమాటిక్ మైండ్ సెట్ ఉన్నోళ్ళే నిజంగా ఆలోచించి డెప్త్ గా మాట్లాడేటువంటి మ్యాచ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టున్నారు. కానీ సీటు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, సీట్ వస్తే డబ్బులు ఖర్చు పెట్టి బరిలోకి దిగాలి అనుకునే జనసేన అభ్యర్థుల్లో కూడా ఇలాంటి ఆలోచన ఉంటదా? రేపొద్దున్న నేను దిగాలనుకున్న సీట్లో తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఇస్తే ఇంకా నా భవిష్యత్తు ఏంటి, ఇన్ని రోజులు ఎందుకు పార్టీ కోసం కష్టపడ్డాను అని ఒక అయోమయంలో ఉండరా? అలాంటి వాళ్ళు కూడా లేరా? ఉంటారు, కాకపోతే వాళ్ళ మాట వినేవాడేవాడని. ఇక్కడ పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్ గా చేసిన పని ఏంటంటే గ్రౌండ్ లీడర్ ని ఫోకస్ కానియకుండా చేశాడు, మొత్తం తన చుట్టూ తిప్పాడు కదంతా. దాంతో ఏమైంది, గ్రౌండ్ లెవెల్ లీడర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తెలంగాణలో సీట్లు రాబోతే అక్కడ ఫేసులు కూడా ఫెమిలియర్ ఫేసులు, సీట్లు రానటువంటి ఎర్ర సత్యము ఇట్లాంటి పేరు సహజంగా గబక్కన చర్చకు వస్తుంది. వాళ్ళు మాట్లాడేది కానీ ఇదంతా ఇప్పుడు తుమ్మలకి ఇవ్వలేదు, అప్పుడు వాళ్ళ పేరు అనగానే రే ఏం దీనికి రాలేదా అనే ఇది ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఎవడున్నాడో చెప్పండి అసలు జనసేనలో. జనసేన అనగానే మనకి రెండే పేర్లు కనబడుతున్నాయి ఫేసులు, పవన్ కళ్యాణ్, నాగబాబు. అంటే ఇట్లెక్కలో కూడా వేసుకోలేదు, క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ అని. మిగతా వాళ్లలో ఇదివరకు అట్ల రోజులు అయితే అద్దేపల్లి శ్రీధర్కి ఏమైంది, లేకపోతే ఆయన పేరేంటి శివశంకర్కి ఏమైంది, ఒలిశెట్టి సత్యాది ఏమైంది, ఆయన పేరేంటి సుందరపు విజయ్ కుమార్ ఏమైంది, తర్వాత లక్ష్మీనారాయణ జేడీ గారికి ఎవరికి ఇచ్చారు, రామ్మోహన్ రావు గారికి ఎక్కడ ఇచ్చారు, ఆ తర్వాత అతను కాంగ్రెస్ నుంచి వచ్చాడు చూడండి అప్పట్లో దళిత నాయకుడు రావుల కిషోర్ బాబు.